అందరి సమష్టి కృషి వల్ల మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నివారించగలిగామని రాష్ట్ర ఎక్సైజ్ క్రీడల సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్తో పాటు పోలీస్ మున్సిపల్ అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్ల కరోనా కేసుల సంఖ్యలో 11 ఉన్నప్పటికీ తర్వాత వ్యాప్తి చెందకుండా నియంత్రణలోకి రాగలిగాయని ఆయన అన్నారు. వ్యాధి వచ్చినప్పటి నుంచి మా మెడికల్ కాలేజ్ స్టాఫ్, సూపరింటెండెంట్ గారు, డైరెక్టర్ గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కేసును కూడా ట్రేస్ అవుట్ చేసి ఇక్కడ నుంచి గాంధీ హాస్పిటల్ పంపించి ఇప్పటి వరకు సురక్షితంగా పేషెంట్లను డిశ్చార్జ్ అయ్యే వరకు జాగ్రత్త వహించడంలో నివారణ చర్యలు కూడా మహబూబ్ నగర్ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. ఎందుకంటే నిజాముద్దీన్కి వెళ్ళినటువంటి వాళ్ళు అత్యధికులు హైదరాబాద్ తర్వాత మహబూబ్ నగర్ లో ఉన్నా చాలా మంది మామూలు ఎక్కువ కేసులు వస్తాయన్న కూడా ఈ రోజు రాకపోవడానికి కారణం నియంత్రించడం, అన్ని కులాల వాళ్ళు అన్ని మత పెద్దలు కూడా సహకరించడం, క్వారంటైన్ చేయడం, గుర్తించిన వాళ్ళని కూడా ఈ హాస్పిటల్లో కూడా కరోనా పేషెంట్స్ 2 రోజులు ఉండరు. కరోనా వైరస్ కారణంగా దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అఖిలపక్ష నేతల సలహాలు సూచనలు తీసుకుంటూ దేశ ప్రధాని కరోనా కట్టడి చేస్తున్నారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అఖిలపక్షం ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోనరావుపేట, చెందుర్తి, ముస్తాబాద్ మండలాల్లో అకాల వర్షం కారణంగా నష్టపోయిన వరి, మామిడి పంటలను, ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు ప్రారంభం కాకపోవడం శోచనీయమన్నారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న రైతాంగంలో కూడా ఒక భరోసానిప్పడానికి, క్షేత్రస్థాయిలో వాస్తవాలను తెలుసుకోవడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏ ప్రాంతాల్లో రైతాంగం ఇబ్బందులకు గురైందో ఆ ప్రాంతాలను పర్యటించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. ఒకదీ ఉదయం అకాల వర్షాల వల్ల రైతుల కుటుంబాలన్నీ బజార్ల పడి ఇబ్బందులు పడుతుంటే సరే కేబినెట్ జరుగుతుంది కదా, భరోసా నింపుతారు కావచ్చు, రైతుల పట్టకు ఒక ఆలోచన వచ్చి రైతులకు న్యాయం చేస్తారు కావచ్చు అని చెప్పి ఆలోచిస్తున్న తరుణంలో కనీసము తెలంగాణ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో నిన్న అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడడము, కొంతమంది మరణించడము, ఇండ్లు కూలిపోవడము, పంట పొలాలు మొత్తం నష్టపోయిన విషయాన్ని కనీసం కేబినెట్లో చర్చించకపోవడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. మీ కన్న పుత్రుడు, మీ ముద్దులో కొడుకుడు జిల్లా ఇది, ఆయన జిల్లానే సొంత ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే కొనుగోలు స్టార్ట్ కాలే, కాంటాలు లేవంటున్నారు, తీరా అన్ని వెనక చూస్తే కింటాలకు 5 కిలోలు తరుగుదల అంటున్నారు. కనీసము రైతులకు భరోసా ఇవ్వడానికి, రైతులకు సూచనలు సలహాలు ఇవ్వడం కూడా ఇలా ప్రభుత్వం ముందుకు వస్తలే అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి కాదు. పిడుగుపాటుతో మృతి చెందారు రైతులు. రైస్ పిల్లలకు నష్టం జరుగుతుందంటే ప్రభుత్వం భరించాల్సింది, రైతులకు నష్టం జరిగితే ప్రభుత్వం ఆలోచించాల్సిందే, భరించాల్సిందే. రైతులు ఎవ్వరు కూడా లాభం కోసం వ్యవసాయం చేస్తలేరు. గతంలో వడగళ్ల వాన వల్ల దెబ్బతిన్నారు, దెబ్బతింటే నష్టపరిహారం ఇస్తామన్నారు, అంచనాలు తయారు చేస్తున్నారు, అంచనాలు మొత్తం నష్టపరిహారం అంచనా వేస్తున్నారు అన్నారు, కమిటీలు అన్నారు, కాలయాపన చేశారు, రైతులు ఎదురు చూసారు, ఈ నష్టం వస్తుంది, ఈ నష్టపరిహారం ప్రభుత్వం తీరుస్తుంది కావచ్చు అని చెప్పి ఎదురు చూశారు.